हेलो फ्रेंड्स, वेलकम टू साइलूस किचन। ई रोज मन किचन लो टेस्टीगा नोरूरिंचे स्वीट रेसिपीनी चूपिंचबोतुन्नानु। इदी सेम मारवाड़ी शॉप लो चेसे रबड़ी लागे चाला टेस्टीगा उंटुंदी। इंट्लो पालु पंचदार उंटे चालंडी। ई स्वीट नी केवलं 10 निमिषाल्लोने दीनी तयार चेसुकोवच्चु। पिल्ललैते चाला चाला इष्टपड़तारंडी। दीनी कोसम मुंदुगा ఒక చిన్న బౌల్ తీసుకుంటున్నానండి। ఇందులో ఫుల్ ఫ్యాట్ ఉన్న మిల్క్ ని నేను ఇక్కడ తీసేసుకుంటున్నాను। అందులో 100 గ్రాముల వరకు పాలని అయితే యాడ్ చేసుకుంటున్నాను। అలాగే స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో మిగిలిన పాలని యాడ్ చేసుకుంటున్నాను। మీరు ఇక్కడ ఫుల్ ఫ్యాట్ మిల్క్ నేనే తీసుకోవచ్చు, లేదు అంటే నార్మల్ గా మిల్క్ నేనే తీసుకోవచ్చండి। ఈ పాలని మరగబెట్టుకోవాలి। ఈ పాలు మరిగే లోపు ముందుగా తీసుకున్న పాలల్లో 2 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ ని యాడ్ చేసుకుంటున్నాను। అదే విధంగా 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నాను। మీరు ఇక్కడ బియ్యం పిండి ప్లేస్ లో మైదాను కూడా తీసుకోవచ్చండి, కానీ కార్న్ ఫ్లోర్ ని మాత్రం తీసుకోకూడదు। ఇప్పుడు దీన్ని ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి। దీని కన్సిస్టెన్సీ అనేది ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఉండాలి। ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఈ పాలు అయితే బాగా మరుగుతున్నాయండి। ఈ పాలు మరుగుతుండేటప్పుడు మధ్య మధ్యలో గరిటతో కలుపుకుంటూ ఉండాలి। ఇప్పుడు ఇందులో చిటికెడు కుంకుమ పువ్వుని యాడ్ చేసుకుంటున్నానండి। మీరు కుంకుమ పువ్వు ప్లేస్ లో yellow ఫుడ్ కలర్ నైనా వేసుకోవచ్చు, లేదు అంటే చిటికెడు పసుపునైనా వేసుకోవచ్చుండి, లేదు అంటే వీటిని స్కిప్ చేయొచ్చు కూడా। వీటిని మరొకసారి బాగా గరిటతో కలిపేసుకోవాలి। ఇలా మధ్య మధ్యలో గరిటతో కలుపుకోవడం వల్ల అడుగు పట్టకుండా ఉంటుందండి। ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసుకున్న పాలని యాడ్ చేసుకోవాలండి। యాడ్ చేసుకున్న తర్వాత గరిటతో కలిపేసుకుంటూ ఉండాలి, లేదు అంటే ముద్దల్లాగా అయిపోతుందండి। ఈ విధంగా కలుపుతూనే ఉండాలి। ఇప్పుడు ఇందులో 1/2 కప్ వరకు పంచదారని యాడ్ చేసుకుంటున్నాను। పంచదార కరిగేంత వరకు వీటిని కలిపేసుకోవాలండి। నాకైతే 1/2 కప్ పంచదార సరిపోయిందండి। మీకు షుగర్ ఎక్కువ కావాలంటే ఇంకాస్త యాడ్ చేసుకోవచ్చు। ఈ ప్రాసెస్ మొత్తాన్ని హై ఫ్లేమ్ లో పెట్టైనా చేసుకోవచ్చు, లేదు అంటే మీడియం ఫ్లేమ్ లో అయినా పెట్టి చేసుకోవచ్చుండి। ఈ విధంగా గరిటతో కలుపుకుంటూ అంచుల వెంబడి ఉన్న మిగిలినంతటిని పాలల్లో కలిపేసుకోవాలి। ఇలా ఒక 2 నిమిషాల తర్వాత ఇది కాస్త దగ్గర పడింది కదండి, ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకుంటున్నాను। మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అయితే అవైలబుల్ లో ఉంటాయో ఆ డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇది బాగా దగ్గర పడింది కదండి, దీని కన్సిస్టెన్సీ అనేది ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ఉంటే సరిపోతుందండి। చివరగా ఇందులో 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేసుకోండి, ఆ వీడియో అయితే మిస్ అయ్యిందండి। ఇలాచీ వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది। ఈ స్వీట్ అయితే చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ తోటే తయారు చేసుకోవచ్చు। పిల్లలు ఏదైనా స్వీట్ చేయమంటే వెంటనే ఈ స్వీట్ ని చేసుకోండి, చాలా అంటే చాలా ఇష్టపడతారు। ఇప్పుడు దీనిపై కొద్దిగా డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవడమే అంతేనండి। ఎంతో ఈజీగా ఉండే పాల పాయసం అయితే రెడీ అయిపోయింది। చాలా తక్కువ టైం లో చక్కటి స్వీట్ అని మాత్రం చెప్పొచ్చండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది। మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి। మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి। ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।